गुड इवनिंग डॉक्टर के एस गुप्ता हरिणी होमियो डिस्पेंसरी ना डिग्री एमएससी बीहेचएमएस लास्ट 35 नेनु अमीरपेट हरिणी होमियो डिस्पेंसरी प्राक्टिस चेस्तुन्नानु సైనస్ అలర్జీస్ లాంటి హోమియోపతిలో ఇటువంటి వాటికి అలర్జీ రైనైటిస్ అలర్జిక్ సైనసైటిస్ వాటికి హోమియోపతిలో ఇప్పుడు సీజనల్ ఇప్పుడు మనకు రెయినీ సీజన్ స్టార్ట్ అయింది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎప్పుడు చూసుకో జలుబు దగ్గు సీజన్ మారిన వెంటనే దగ్గు జలుబు రావడం ఇలాంటి వాటికి అన్నిటికి హోమియోపతిలో చక్కగా ఆర్సినిక్ ఆల్బం అకోనైట్ తర్వాత క్యాలిమూరు ఫెరంఫాసు ఇటువంటి మందులతో ఈజీగా చక్కగా వాటికి తగ్గించవచ్చు అట్లాగే సైలీషియాని క్యాలిబైకనని సైనసిటిస్లో అలర్జిక్ రైనైటిస్లో వచ్చేసి మామూలుగా కొన్నటువంటి యాంటీ హిస్టమిన్స్ కాదని హోమియోపతిలో కూడా ఫాస్ట్గా రిలీఫ్ ఇచ్చి పర్మనెంట్గా తగ్గించే మందులు కూడా చాలా మటుకు ఇప్పుడు ఇంపోర్టెడ్ మందులు జర్మనీవి కానీ తర్వాత బాయిరాన్ కంపెనీ ఫ్రాన్స్ నుంచి వచ్చినాయి కానీ మన దగ్గర మా క్లినిక్లో మేము ఇస్తూనే ఉంటాం ఇండియాలో కూడా బాగా దొరుకుతున్నాయి హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి చాలా ఫాస్ట్గా రిలీఫ్ వచ్చేటువంటిగా ఉంటాయన్నమాట ఈ మందులు అట్లాగే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా హోమియోపతిలో స్కిన్ ప్రాబ్లమ్స్కు బ్రహ్మాండమైన ట్రీట్మెంటు మామూలుగా స్టీరాయిడ్స్ అవి ఇవి లేకుండా ప్యూర్ హోమియోపతి మందుల వల్ల సోరియాసిస్ కానీ ల్యూకోడర్మా కానీ ఎగ్జిమా కానీ డ్రై ఎగ్జిమా కానీ హెర్పీస్ లాంటివి కానీ చక్కగా గ్రాఫైటిస్ సొరైనం సల్ఫరు తర్వాత ఇంకా పెట్రోలియం ఇలాంటి మందులతోనా ఇండికేటెడ్ మందులతోనా చక్కగా దొరుకుతుంది ఈవెన్ మొన్నటికి మొన్న మన వచ్చిన కరోనా కోవిడ్ టైంలో హోమియోపతిలో చాలా కేసులను మేము మా ప్రాక్టీస్లో లాస్ట్ ఆ కోవిడ్ కేసెస్లో దినం కనీసం ఒక 22-25-30 కేసెస్ను చక్కగా మేము మా దగ్గరికి వచ్చిన కేసెస్లో ప్రివెంటివ్గా ఇచ్చాము తర్వాత ఈవెన్ క్యూరేటివ్గా కూడా అటువంటి కేసెస్లో కూడా ఆర్సినిక్ ఆల్బం అసిలోకాక్సిన్ అని తర్వాత ఆస్పిడోస్ఫెమియా అని తర్వాత బ్లాటా అని ఇపేకాక్ అని తర్వాత ఇటువంటి మందులతో చక్కగా చాలా కేసులు కరోనా కోవిడ్-19 కేసెస్లో కూడా చాలామందికి తగ్గించాము తర్వాత ముఖ్యంగా ఎనీ ఇప్పుడు రెస్పిరేటరీ డిజార్డర్ ఇప్పుడు మెయిన్గా ఈ సీజన్ వింటర్ సీజన్ రెయిన్ సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూసుకో అలర్జీ చిన్నపిల్లల కాడి నుంచి అందరికీ తుమ్ములు దగ్గులు వస్తుంటాయి వీటికన్నిటికీ ఎంత చిన్నపిల్లల నుంచి అయినా ఎంత పెద్దవాళ్ళకైనా హోమియోపతిలో ఒక అపోహ ఏంటంటే చిన్నపిల్లలకు హోమియోపతి వాడొచ్చా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది హోమియోపతి అప్పుడు పుట్టిన పిల్లల కాడి నుంచి 90 ఏళ్ల వృద్ధులకైనా చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడొచ్చు ఈవెన్ హోమియోపతి మెడిసిన్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఈజీ పిల్లలకు చాలా ఈజీగా వేసుకుంటారు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వేసుకుంటారు చక్కగా తగ్గిపోతాయి కూడా చిన్న పిల్లల్లో కూడా అలర్జీస్ తగ్గడం స్కిన్ అలర్జీస్ రెస్పిరేటరీ అలర్జీస్ ఇవన్నిటికీ ఫీవర్స్కు కోల్డ్కు కాఫ్కు డయోరియాకు వీటన్నిటికి కూడా చాలా చక్కటి మందులు నక్స్వామిక అని ఆర్సినిక్ ఆల్బం అని తర్వాత అకోనైట్ అని వీటన్నిటి ద్వారా చక్కగా తగ్గించవచ్చు